హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఫ్రెష్ ఆర్ రెన్వల్ స్కాలర్షిప్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై చేసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ బీఎడ్ కానీ బీపెడ్ కానీ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు దట్ ఈజ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి సో ప్రెజెంట్ ఇక్కడ మనం ఈ యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను కాబట్టి ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దాంట్లో మనకు స్టూడెంట్ సర్వీస్ అనే ట్యాబ్ అయితే ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉంటాయి సో ఫస్ట్ థింగ్ ఎవరైతే అదర్ స్టేట్లో చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు అదర్ స్టేట్ సంబంధించి ఫ్రెష్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలనే డీటెయిల్స్ వీడియో మేము ప్రీవియస్లో చేయడం జరిగింది ఇన్ కేసు మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టు ఆ వీడియో చూస్తే మీరు మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన ఛానల్లో అదర్ స్టేట్ స్కాలర్షిప్ సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి అని డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు సో మన ఛానల్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి అనేది మేము త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి వీడియోలో కూడా స్కాలర్షిప్ డేట్ అనేది సో అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ఎక్స్టెండ్ చేస్తారని నేను చెప్పడం జరిగింది అండ్ వాళ్ళు కూడా మనకు రీసెంట్గా అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మీరు ఏదైనా క్వైరీ ఉన్నట్టయితే ఫస్ట్ మన ఛానల్ తెలంగాణ ఈ పాస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది దాంట్లో మీరు ఎలవెన్ టాపిక్ వీడియోస్ లేనట్టయితే అప్పుడు కామెంట్ చేయడానికి ట్రై చేయండి సో మాక్సిమం అయితే ప్రతి టాపిక్ పైన మేము వీడియో చేస్తాము సో ఇక్కడ మనకు ఫ్రెష్ స్కాలర్షిప్ కావచ్చు రెన్యువల్ స్కాలర్షిప్ కావచ్చు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ దట్ ఈస్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న డిగ్రీ చదువుతున్న ఎనీ అదర్ కోర్సెస్ తెలంగాణలో ఏ కోర్స్లో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అది రెండు అయినా రెగ్యులర్ అయినా లాస్ట్ డేట్ అయితే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో యాజ్ ఇల్లీ యాజ్ పాసిబుల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి ఈ డేట్ లోప అయితే అండ్ నెక్స్ట్కి వచ్చేసి సో నేను స్కాలర్షిప్ అప్లై చేశాను సార్ అప్లై చేసిన తర్వాత నా యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోలేదు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చా అంటారు సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఫిట్ అక్నాలజ్మెంట్ కార్డ్ అండ్ అప్లికేషన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్ ద్వారా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాసెస్ వీడియో మీరు కావాలి అనుకున్నది డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్ వీడియో ఇచ్చేస్తాను సో అక్కడికి మీరు ఆ వీడియో చూసి మీ మొబైల్ ద్వారా కానీ లేదా మీ సిస్టమ్ ద్వారా కానీ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసిన తర్వాత రిలవెంట్ కాఫీస్ అనేది దానికి అటాచ్ చేసి మీ కాలేజ్ రిలేటెడ్ స్కాలర్షిప్ సెల్లో వచ్చినట్ అయితే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది స్కాలర్షిప్ సంబంధించినటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉన్నా కూడా అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టేటస్ తెలుసుకోవడం మీ స్కాలర్షిప్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్టేటస్ అనేది చూడాల్సి ఉంటుంది మీ స్కాలర్షిప్ సంబంధించిన స్టేటస్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు స్కాలర్షిప్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే స్కాలర్షిప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం సార్ మాది ఫ్రెష్ కావచ్చు రెన్యూల్ అప్లికేషన్ కావచ్చు అండ్ డాక్యుమెంట్స్ రీ అప్లోడ్ చేయాలనుకున్నాం ఏ విధంగా రీ అప్లోడ్ చేయాలంటారు సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు అండ్ సేమ్ టైం సో మన యొక్క డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది అందరికీ రాదు సో మెని స్టూడెంట్స్ ఏమంటారంట నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మిస్ మ్యాచ్డ్ అని వస్తుంది నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్ మేము ఏం చేయాలని అంటారు సో చాలా వరకు స్టూడెంట్స్కి ఎడిట్ ఆప్షన్ ఉండదు కొంతమందికి మాత్రమే ఉంటుంది అంటే సో టీఎస్ఈ పాస్ దృష్టిలో ఎవరైతే మిస్టేక్ చేస్తే ట్టుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు వారికి మాత్రమే ఎడిట్ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా వస్తుంది రిమైనింగ్ స్టూడెంట్స్కి ఎడిట్ ఆప్షన్ రాదు సో కాబట్టి ఎడిట్ ఆప్షన్ రాని స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీ యొక్క హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఫర్ఫెక్ట్గా కాలేజ్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సార్ ఇప్పుడు రీఅప్లోడ్ అప్లోడ్ అనుకుంటున్నాను సో మాకు రీ సంబంధించి ఎడిట్ ఆప్షన్ రాట్లేదు అంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీ కాలేజ్లో సో మీ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు సో వాళ్ళు రీఅప్లోడ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎవరైతే కాలేజ్ రిలివెంట్ డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళు హార్డ్ కాపీస్ వెరిఫై చేస్తారో అప్పుడు దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మీకు రెనల్ అప్లికేషన్ సంబంధించి మిస్టేక్స్ ఉన్నట్టు అయితే ఎడిట్ చేసుకోవడం డాక్యుమెంట్స్ అనేది రీ అప్లోడ్ చేయడం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేయచ్చు అండ్ అదే విధంగా సో ఇక్కడ లాస్ట్ సెవెన్ ఇయర్స్ సంబంధించి సో మీ యొక్క క్వాలిఫికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో వాటిని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ సంబంధించి లాస్ట్ సెవెన్ ఇయర్స్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అండ్ సేమ్ టైం ఆధార్ కార్డ్ రిజెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ చేసినా మీరు ఈ ప్లేస్లోకి వెళ్ళైతే అప్లోడ్ చేయొచ్చు సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఈ పాస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ డిస్ డిస్కంటిన్యూ వచ్చిన సార్ దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటారు సో మీకు గనుక ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వచ్చినట్లయితే సో మీరు మీ కాలేజ్ రిలేవెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆఫీస్కి వెళ్ళేసి మీరు కాల్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు గతంలో పీఎంయు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వచ్చినట్లయితే సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా సో మీ కాలేజ్ రిలేవెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళినా సాల్వ్ అవుతుంది లేదా మనకు గ్రీవెన్సీ సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటుంది దట్ ఈజ్ మీరు ఆన్లైన్ ద్వారా వాళ్ళకు ఒక మెయిల్ చేసినట్టయితే సో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు సో గ్రీవెన్సీ ఏ విధంగా పెట్టాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ కూడా మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ అప్డేట్ అయితే సో ఈ వీడియో ముఖ్యంగా డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం అయితే చేయడం జరిగింది మనకు ఎవరైతే ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదు ఇప్పటివరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్